దైవం ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది దంపతులకి ఈ రోజుల్లో వస్తున్నటువంటి సమస్య పిల్లలు పుట్టకపోవడం. అయ్యో ఎన్ని పూజలు చేస్తున్నామండి, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పెద్ద సమస్య ఏమీ లేదంటున్నారండి, అయినా ఎందుకో ఇంకా మాకు ఆ సమయం రావట్లేదు, మాకు అదృష్టం ఉందా లేదా అని బాధపడిపోతూ ఉంటారు. ఎవరిలోనూ ఏ లోపము ఉండదు, అయినా సరే ఆ పిల్లలు ఇంట్లోకి రావడం అనేటువంటిది ఇంకా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. దాంతో ప్రతి వాళ్ళు కూడా మానసిక వేదన పడుతూ ఉంటారు. అటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఏంటంటే సంతాన గోపాల స్వామికి సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. లేదండి, అవన్నీ దొరకడం చాలా కష్టం. నెట్లో మీరు సంతాన గోపాల స్వామి స్తోత్రం అని చెప్పి మీరు నొక్కితే చక్కగా ఆ స్తోత్రం అంతా కూడా బయటకు వస్తుంది. లేదు మేము అంతా చేయలేము, ఇంకేదన్నా సునిసూత్రం చెప్పండి, కృష్ణుడికి సంబంధించినటువంటి ఏదేని ఒక స్తోత్రాన్ని, అది ఏ స్తోత్రం అన్నా కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదు కృష్ణుడికి సంబంధించినటువంటి అష్టోత్తరం కావచ్చు, మన అష్టోత్తర పుస్తకాల్లో ఉంటాయి అది కావచ్చు, లేదా అసలు ఏమీ లేవు అనుకున్నటువంటి వాళ్ళు శ్రీకృష్ణాయ నమః ఈ ఒక్క నామాన్ని కనుక రోజుకి ఒక్క శ్రీకృష్ణాయ నమః అని చదువుకునేట్లయితే 1008 సార్లు మాల, అంటే 10 సార్లు 108 మాల బీడ్స్ ఉన్నటువంటి మాలను తిప్పుకోవాలి. అలా కాకుండా ఏదైనా ఒక స్తోత్రాన్ని చదివేట్లయితే 18 సార్లు ఆ స్తోత్రాన్ని చదువుకోవాలి. అలా చదువుకుని నివేదన వచ్చేటప్పటికి అరటిపండు చక్కగా తొక్క తీసి, చక్కగా అరటిపండు పండుగ ఏదైతే ఉందో దాన్ని పెట్టి దాని మీద ఆ అరటిపండు ఎంత సైజులో ఉందో దాని నిండా తేనెని కనుక మనం వేసి ఆ తేనెతో కూడుకున్నటువంటి అరటిపండుని స్వామికి నివేదన చేసి ఆ నివేదన చేసినటువంటి అరటిపండుని సగం సగం భార్యాభర్త కనుక తిని ఒక 45 రోజుల పాటు కనుక ఈ రెమెడీని చేసినట్లయితే, అంటే 45 రోజుల పాటు స్తోత్రము చదవాలి, లేదు అష్టోత్తర సత్నామ పూజ చేసినట్లయితే అష్టోత్తర సత్నామ పూజని చేయాలి, లేదు ఒక నామాన్ని మాత్రమే మేము జపం చేస్తున్నాము ఆ నామం ఈ 45 రోజుల పాటు కూడా 1008 సార్లు తప్పనిసరిగా అవ్వాలి. అలా చేస్తూ రోజు ఒక అరటిపండు దాని మీద వేసినటువంటి తేనెతో కనుక నివేదన పెట్టినట్లయితే తప్పనిసరిగా దంపతులకి పుత్ర సంతానం కలుగుతుంది. అది కూడా ధర్మబద్ధమైనటువంటి పుత్ర సంతానం. అటువంటి పుత్ర సంతానం వల్ల ఆ వంశమంతా కూడా ఉద్ధరిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. కనుక జాగ్రత్తగా ఆ కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, కోరిక ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఈ రెమెడీని కనుక చేసినట్లయితే ప్రతి వాళ్ళకి కూడా చక్కటి సంతానం కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. చిన్న విషయం, మన శరీరాన్ని మనసుని కాస్త ముందుగా లేవడమా, మనం ఉద్యోగం చేస్తున్నామా, ఇటువంటి స్థితిగతులన్నీ జాగ్రత్తగా ముందే బేరీస్ వేసుకుని మనం వెళ్ళే లోపల ఈ పూజ అవ్వాలి. కనుక ఎంత ముందు లేస్తే ఈ పూజ జాగ్రత్తగా అవుతుంది, దాన్ని మానకుండా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఋతుక్రమం వచ్చింది అనుకోండి, మధ్యలో ఆ 5 రోజులు వదిలేసేయండి, 6 రోజు నుంచి మళ్ళీ కంటిన్యూటీ, ఇదివరకు 8 రోజులు చేశారో దానికి కంటిన్యూ అవుతుంది, అదే మానక్కర్ల. మగవాళ్ళు చేస్తున్నారు కంటిన్యూస్ 45 రోజులు, ఎక్కడా తేడా లేకుండా అవుతుంది. మేము 45 రోజులు కాదండి, కొన్నాళ్ల పాటు చేస్తాం, మాకు ఫలితం వచ్చేదాకా చేస్తాం, అది అద్భుతమైనటువంటి విషయం. 45 రోజులని ఎందుకు చెప్తాము అంటే మనస్సు శరీరము వంగడం కోసం చెప్తాం. వంగిన తర్వాత ఎప్పటికీ చేయడం అనేటువంటిది అసలైన విషయం. ఎప్పటికీ అంటే జీవితాంతం చేయాలా కాదు, మీ కోరిక నెరవేరేదాకా చేయాలి. ఏదైనా ఒక రెమెడీ చెప్తున్నాము అంటే అర్థం ఏమిటి అంటే ఇన్నిసార్లు చదవండి, ఇన్ని రోజులు చదవండి అండంలో అంతరార్థం ఏమిటంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్నింటికీ ఓకే, బట్ మన కోరిక మనకు ఉన్నటువంటి స్థితిగతుల కన్నా కూడా అధికమైన ప్రాధాన్యతను ఎప్పుడైతే సంతరించుకుంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి అవకాశాన్ని కుదుర్చుకుంటారు. కనుక పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా మొదలెట్టండి. మీరు రోజు తిథి వార ఫలాలు ఇవన్నీ చూడక్కర్లా, ఏదైనా చక్కగా ఉదయం పూట చక్కగా ఫ్రెష్ మైండ్తో భార్యాభర్తలు ఇద్దరూ మొదట పూజ మొదలెడితే అక్కడి నుంచి మొదలెట్టుకుని కొన్నాళ్ల పాటు మీ కోరిక చక్కగా నెరవేరేదాకా కనుక ఈ ప్రయత్నం కనుక చేసినట్లయితే ప్రతి ఇంటా కూడా బాలకృష్ణుడు నడయాడేటువంటి రోజులు ఎంతో దూరంగా లేకుండా ఉంటాయి. కనుక ఇటువంటి ఆనందాన్ని మీరు పొందండి. మీరు ఆ సుసంపన్నమైనటువంటి పుత్ర భాగ్యాన్ని పొందిన తర్వాత ఇంకో 10 మందికి ఈ విషయాన్ని తెలియజేయండి. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ మనం కూడా ఉండాలి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి విషయం. కనుక వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.